आदिलाबाद जिला जयनाद मंडल केन्द्र में टीपीसीसी अध्यक्ष रेवंत रेड्डी आदेश मेरे को यह ने 12वें तेदीन पेट्रोल डीजिल धरल पेंपुनकु निरसनगा जरिगे साइकिल र्याली कार्यक्रमानिकि प्रति ओक्करू तप्पक हाजर कावालनी पार्टी जिला अध्यक्षुलु साजिद खान अन्नारु। आदिलाबाद जिला जयनाद मंडल केन्द्र में एर्पाटु चेसिन मीडिया समावेश में साजिद खान मात्लाडुतू कांग्रेस पार्टी प्रजल पक्षाने एल्लप्पुडू उंडे पार्टी अनी रेवंत रेड्डी नायकत्वंलो नायकुलंता समिष्टिगा पेट्रोल डीजिल नित्यावसर धरलु तग्गिंचे वरकु पोराडतामनि अन्नारु। अनंतरं मंडल केन्द्रंतो पाटु पलु ग्रामाल्लो तिरुगुतू ई कार्यक्रमंलो पाल्गोनाल्सिंदिगा प्रजलनु कोरारु। పన్నెండు తారీఖు ఆదిలాబాద్లో సైకిల్ ర్యాలీ ఉన్నది, పెట్రోల్ డీజిల్ రేట్ ఎక్కువైందని, మన నూనె రేటు తక్కువ ఉందా ఎక్కువ ఉందా? నూనె నూనె 1150 ఒక కార్టూన్ 100 రూపాయలు వచ్చే కార్టూన్ 300కి అయిపోయింది, ఎందుకంటే రోజుకి రేటు పెరుగుతుంది. ఇంకా మన మహారాష్ట్ర ఒక విజయవంతం చేయాలన్న ఉద్దేశంతో ఇలా ఏర్పాటులో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి రెడ్డి గారికి అదే విధంగా నీతి సంఘాల అధ్యక్షులు అశోక్ గారికి ప్రస్తుత ఎంపీటీసీ సుదర్శన్ గారికి జైన పెట్టుబాటర్ అదే విధంగా మునిగల్ నర్సింగ్ గారికి విశాల్ గారికి రాహుల్ చంద్రాల గారికి రమేష్ గారికి రాజు యాదవ్ గారికి మాతో వచ్చినటువంటి జైనత్ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఏదైతే ఇప్పుడు పెట్రోల్ కానీ డీజిల్ కానీ గతంలో ఎలక్షన్లో ఆమెచ్చి క్రూడ్ ఆయిల్ని తీసుకొచ్చి తక్కువ ధరకు పెట్రోల్ ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటిది ఈ విధంగా చెప్పడం, మరి ఈరోజు దగ్గర దగ్గర ఈ సంవత్సరములే లీటర్ ఎంబడి 20 నుంచి 35 రూపాయల వరకు ఒక సంవత్సరములే పెరగడం జరిగింది, మరి ఇది ఎంత ప్రజల మీద ఎంత భారం పడుతుందో మనం గమనించాల్సిన అవసరం ఉంది। మరి ప్రతి సరుకు రావాలన్నా మనం ఇలా వ్యాపార పనుల నిమిత్తం వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడ ప్రయాణం చేయాలన్నా మరి జరిగేది డీజిలు అదే విధంగా పెట్రోల్ ఇవ్వే మనం ఎక్క యూజ్ చేస్తాం, కాబట్టి మనపై ఎంత భారం ఉంది ఇది గమనించాల్సిన అవసరం ఉంది। మరి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్యక్రమం వాళ్ళకి తెలియదా? మరి ఇంత దీనావస్థలో రైతన్నలు ఉన్నారు, అదేవిధంగా ప్రజలు వీళ్ళ సన్న చిన్నకారు రైతులు కానీ సామాన్య ప్రజలు కానీ ఎంతో సతమతమవుతూ నిత్యావసర వస్తువులు కూడా పైన భారం పడడం, మరి ఎన్నో కార్యక్రమాలు మీరు చెప్పిన ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడం, మరి ఈ కార్యక్రమం మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఈ విధంగా చేస్తున్న వారిపై ఏదైతే 12 నాడు జరిగే కార్యక్రమం సైకిల్ ర్యాలీ కేంద్ర ప్రభుత్వంపై ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పిసిసి నాయకత్వం ఏదైతే అవలంబిస్తున్న కార్యక్రమం ఏదైతే విజయవంతం చేయాలన్న ఉద్దేశంతో 12వ తారీఖు నాడు చేపట్టే కార్యక్రమం ఏదైతే R&B గెస్ట్ హౌస్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ఏదైతే సైకిల్ ర్యాలీ ఉందో ఈ ర్యాలీ విజయవంతం చేయాలని జైనత్ మండల్ ఎడ్క్వార్టర్ నుంచి ఏదైతే సైకిళ్ళు కూడా అందుబాటులో ఇక్కడికి తెస్తూ ఉన్నారు, కాబట్టి వచ్చే రైతన్నలు కానీ కార్యకర్తలు కానీ పార్టీ కార్యకర్తలందరూ కూడా తరలి రావాలి ఈ కార్యక్రమాన్ని।